ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఆఫ్టర్ వినోదం. వినోదం అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా నేను చేశానన్నటువంటి సంతృప్తి నాకు కలగజేసిన సినిమా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కథ ఒక మంచి చక్కటి ఎంటర్టైన్మెంట్ అందివ్వగలిగినటువంటి కథ. కథతో పాటుగా ఒక మంచి స్క్రీన్ ప్లే, దీంతో పాటుగా డైలాగ్స్ అవి మీ దయవల్ల నేనే రాయడం జరిగింది. అలాగా ఆ మాటలు కూడా బాగా మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి, మనల్ని ఒక ఆట ఆడిస్తాయి. సో అలా మాటలు. ఇక మ్యూజిక్ మీకు తెలుసున్నటువంటి మ్యూజిక్, ఎన్నో సినిమాల్లో చేశాను. ఇక ఆ మ్యూజిక్, మ్యూజిక్తో పాటు డైరెక్షన్. సో ఇన్ని పోర్ట్ఫోలియోస్ నేను చేసిన తర్వాత మీ ముందుకి తీసుకొస్తున్నటువంటి సినిమా మీ అందరికీ డెఫినెట్గా 100% నచ్చుతుందన్నటువంటి ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి నేను మీకు మాట చెప్తున్నాను. డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం ఫర్ యూ, ఫర్ అన్ ఎవ్రీ వన్, ఫర్ ద పీపుల్ హూ వాంట్స్ ద కామెడీ, ఫర్ దెమ్ దిస్ ఫిలిం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ టు ఫైర్, టు ఫైట్ అండ్ టు డూ సంథింగ్ 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 టు ఆల్ ఆఫ్ యువర్ పీపుల్. దానికి నాకు ఎంతగానో సహకరించినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారు, చిన్న పిల్లాడు చూశారు కదా ఎంత ఎంత చక్కగా మాట్లాడాడో నాకన్నా ముందు. నేను మాట్లాడలేను అని అనిపించేసుకుని ఇలాగ మాట్లాడి అందంగా మనకు అందజేశాడు ఆయన. ఆయన నిలిపినటువంటి దర్శకుడు నేను. ఇక మీకు తెలుసు మా ఫ్రెండ్ అచ్చిరెడ్డి గారు ప్రతి క్షణం ప్రోత్సహిస్తూ నన్ను తీసుకుని వెళ్ళారు. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఎంత పెద్ద అడ్వాంటేజ్ అయింది అని అంటే ఈ పాండమిక్ టైంలో నా చేత కథ రాయించింది, స్క్రీన్ ప్లే రాయించింది, మాటలు రాయించింది, మ్యూజిక్ చేయించింది, ఆఖరికి డైరెక్షన్ చేయించింది, ఫైనల్గా ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చేలా చేసింది. ఇక ఈ సినిమాని డిసైడ్ చేసుకోవడంలో ప్రొడ్యూసర్ కల్పన గారు ప్రతి క్షణం ఎంతో సహకరించారు. నాకు సహకరించే ముందు కథ మొత్తం విని బాగా అర్థం చేసుకుని హిలేరియస్గా నవ్వి, ఆ నవ్వు చూస్తూ ఉంటే నాకు ఎంత ముచ్చట వేసేసిందో. ఎందుకంటే ఇంత బాగా నవ్వుతున్నారు అని అంటే రేపు పొద్దున ప్రేక్షకులు ఎంత బాగా నవ్వుతారు అన్న ప్రశ్నకి నాకు సమాధానం నా కళ్ళు ఎదరకుండానే కనపడింది కనుక. అంతటి అద్భుతమైనటువంటి డెసిషన్ ఆవిడ నాకు ఇచ్చారు. ఇంకా చెప్పాలి అని అంటే ఇందులో కెమెరామెన్ ప్రసాద్ గారు, రామ్ ప్రసాద్ గారు ఎంత అద్భుతాన్ని క్రియేట్ చేశాడో, ఆయన ఎంత కలర్ఫుల్గా సినిమా తీశాడు. దాంతోపాటుగా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, ఆయన మహా అద్భుతాన్ని తయారు చేశాడు. ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎంతో అందంగా ఈ సినిమాని అందంగా కట్ చేసి అసలు ఏమాత్రమో మనకి అయ్యో ఎక్కడన్నా కొంచెం లాగిందేమో అనే ఫీలింగ్ కూడా కనీసం కూడా ఇవ్వకుండా మన ముందు పెట్టారు అని అంటే శభాష్ టు ఎవ్రీవన్. ఇక ఈ ఒక పక్క నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక పక్క నుంచి మీనా గారు, అందమైనటువంటి మీనా గారు, ఇంకా అమాయకత్వం ఎక్కడికి తరగలేదు, చెరగలేదు, భవిష్యత్తులో పోద్దేమో అనే భయం అంతకన్నా లేదు. అలాంటి ఒక ఏ గ్రేట్ ఉమెన్ అలాంటి మీనా గారు, వీళ్ళిద్దరూ ఒక కాంబినేషన్గా ఉండగా మరోవైపు నుంచి హేమ సూర్య గారు ఎంత మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చారు వీళ్ళిద్దరూ. అసలు యువతలు వీళ్ళిద్దరా, అవతల వాళ్ళిద్దరా, వీటి మధ్య అవతల సునీల్, సునీల్కి పైన ఒక పక్క నుంచి సెకండ్ హాఫ్లో ఎంటర్ అయ్యేటటువంటి అజయ్ ఘోష్, ప్రసన్న గారు, ప్రవీణ్ గారు, అసలు వాళ్ళదొక కాంబినేషను. ఇలాగ వీళ్ళందరూ వరసెట్టి ఇటు ఆలి ఇక మనకి ఏ టు జడ్ ఇక వీళ్ళలో వాళ్ళని ఏం చెప్పరాం. ఇటు కృష్ణ భగవాన్, అటు పృథ్వీ గారు, అటు సప్తగిరి, ఒక్కళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని హిలేరియస్గా నవ్విస్తూ 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 మన ముందుకు అలా ఒకసారి మనం చూస్తున్నాము అని అంటే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ మన కళ్ళ ముందు పండేలాగా, పిండి వంటలు వండేలాగా మనకి పంచాక్షరాలు పంచభక్ష పరమాణాలు మనకి వడ్డించేలాగా తయారు చేసినటువంటి సినిమాని మీకు సమర్పించుకుంటున్నాను, మీకు అర్పించుకుంటున్నాను. ఆ సినిమా మీరు చూసి మీరు ఆశీర్వదిస్తే, మీరు నవ్వితే, మీ నవ్వులు చూసి నేను ముచ్చట పడిపోవాలని ఎదురు చూస్తూ ఆ కోరికతో నేను సెలవు తీసుకుంటున్నాను.